పల్నాడు జిల్లా వినాయక చవితి పందిళ్లు ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు తెలిపారు. వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు 5గురితో కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియపరచాలని మంగళవారం కోరారు. నిర్వాహకులు గుర్తింపు కార్డులు అందజేయాలన్నారు. మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహం ఎత్తు తదితర వివరాలు తెలపాలన్నారు. Thank you.
నెల 7వ తారీఖు వినాయక చవితి పండుగ ఉన్నది. అది మండలం పట్టణంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వినాయక మండపాలకి తప్పనిసరిగా పోలీసు వారు అనుమతి తీసుకోవాలి. కొంతమంది మధ్యవర్తులు వేరే ఎవరో చెప్పిన మాట విని మేము చెప్తామనే పోలీసులకి వినిపెట్టుకోండి, అటువంటి మాట నమ్మద్దు. ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండగ నవరాత్రులు సక్రమంగా జరుపుకోవాలంటే ఖచ్చితంగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలి. అంతేకాకుండా గౌరవ డీజీపీ గారు, తర్వాత మన రేంజ్ ఐజీ గారు, ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా ప్రతి మండపం దగ్గర కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరా మోస్ట్లీ ఒక 5000 రూపాయలు వస్తుంది. మీరందరూ కూడా మండపం నిర్మాణానికి లక్షల్లో ఖర్చు పెడతారు, విగ్రహం తీసుకురావడానికి కానీ తర్వాత రోజు ఖర్చు కానీ వీటన్నిటితోడు ఒక 5000 ఖర్చు పెడితే మంచి సీసీ కెమెరా వస్తుంది. సీసీ కెమెరా పెడితే మీరు ఉన్నా రాకపోయినా సరే అక్కడ ఏం జరుగుతుందో మీరు చూసుకోవడానికి, ఫోన్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు ఎక్కడన్నా అక్కడేమన్నా జరగడానికి ఏమైనా జరిగితే మనకు కూడా సాక్ష్యాధారం దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వినాయక మండపం దగ్గర ముందుగానే మీరు గమనించిన అనుమతి కోసం వచ్చేటప్పటికే మీరు సీసీ కెమెరా